ఒక్కటే మాట అడుగుతుంది, తాండూరులో మహేందర్ రెడ్డి మంత్రి ఉంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓడగొట్టారు. ఆ ఊర్లో ఎవరికైనా ఒక్కరికైనా పెన్షన్ పోయిందా? రాకు తాగిందా? గతంలో తెలుగుదేశం ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళ పెన్షన్లు పోయినాయా? కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక తెలుగుదేశం వాళ్ళ పెన్షన్లు పోయినాయా? మరి తాండూరులో మంత్రి మహేందర్ రెడ్డిని ఓడగొడితేనే మన కాంగ్రెస్ వాళ్ళు ఎంచుకే కూడా వీకలే. టీఆర్ఎస్ కోట్లు ఇస్తే డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీకు 80 ఇస్తామంటారండి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి 5 లక్షల రూపాయలు వస్తాయి. ఎన్నికల తర్వాత ఇస్తారో ఇయ్యారో మనకు తెలియదు, కానీ ఇప్పుడే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పైసలు 3 లక్షలు ఇవ్వమనుంది, మిగతా 2 లక్షలు వాళ్ళనే తీసుకోమనుంది. దొంగ ముట్టట్లు, దొంగ మాటలు, మోసం మాటలు. ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు ఇట్లనే చెప్పారు, ఓట్లేస్తే మీకు పింఛన్లు 2000 ఇస్తామన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు. కాబట్టి ఎవరేం భయపడకండి, మనకు సీన్ ఉన్నాడు, బాలయ్య కుటుంబం ఉన్నది, నేను ఉంటా. మీకు ఏ కష్టం వచ్చినా ఇవాళ రాత్రిపూట వచ్చినా, అంటే ఏ రాత్రిపూట అయినా నేను వస్తా. మీకు ఆపత్ వస్తే ఎవడు మన పెన్షన్ ఒక్కటి కూడా తీయలేదు. ఒక్క పెన్షన్ తీస్తే 10 పెన్షన్లు తెచ్చే ధైర్యం మనకు ఉంది, కొట్లాడి 10 పెన్షన్. కాబట్టి మీరు అందరు కూడా ఎవరు భయపడాల్సిన పని లేదు, ధైర్యంగా ఉండండి. అన్నిటికీ మన వాళ్ళు అండగా ఉంటారు. మండలి నుంచి రాజేష్ అందరు కూడా మీకు అందుబాటులో, ఎప్పుడు మండల నాయకత్వం కూడా ఉంటారు. తిరుపతి రెడ్డి సార్ ఉంటారు, అందరు ఉంటారు, నేను కూడా ఉంటా. ఎవరు భయపడాల్సిన పని లేదు. కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోండి. మళ్ళీ మీ ఊరికి వచ్చి మీ అందరితో కూర్చొని భోజనం చేసి ఇదే యాప సెట్ కింద మళ్ళీ కూర్చొని